చాలా ప్రశ్నలు తెర మీదకున్నాయి. పదే పదే చాలా సార్లు వెళ్తూ ఉంటారు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులతోను ప్రధాని మోదీతోను భేటీ అవుతుంటారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంటే ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడామనేది ఎప్పుడు బయటకు రాలేదు. అది సీఎం ఆఫీస్ నుంచి వేరే వేరే మీలాంటి వాళ్ళు డిబేట్లకు వచ్చినప్పుడు ఈ అంశాల గురించి ప్రస్తావించారు మాట్లాడారని చెప్పి చెప్పడం తప్పించి ఎప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ అంశాలు అడిగామనేది సీఎం ఎప్పుడు చెప్పిన పరిస్థితి మనకు కనిపించలేదు. వాస్తవమే కదా, ఒకవేళ మీరు చెప్పిన పరిస్థితుల్లో కూడా అనేక డిబేట్లు మనం ప్రస్తావించినప్పుడు కూడా ఎక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది మాట్లాడినట్టుగా తెర మీదకి రాలేదు. ఒకటి ప్రత్యేక హోదా అంశం ఫస్ట్లో పెడతారు, ఇప్పటికి ఇంకా సజీవంగా ఉందంటే మేమే అడుగుతున్నాం కాబట్టి అని చెప్పి చెప్తా ఉంటారు. రెండు పోలవరం గురించి మాట్లాడుతూ ఉంటారు. మూడు రాష్ట్ర విభజన తర్వాత రావాల్సిన వాటి గురించి మాట్లాడతారు. తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల గురించి ఇవ్వమంటారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడారు అని చెప్తారు. కానీ ఎక్కడ ఇప్పటి వరకు అటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఎప్పుడైతే ఒక్క కామెంట్ ఫగ్గన్ సింగ్ ఏదైతే కామెంట్ చేశారో ఒక్క కామెంట్తో మేము కూడా పదే పదే మాట్లాడడం వల్లే వచ్చిందంటూ కూడా మంత్రులు మాట్లాడిన కామెంట్స్ మనం విన్నాం. ఏంది పరిస్థితి? స్పెక్టర్కి అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇది చాలా మర్చిపోయినట్టున్నారు. మొదట బీజేపీ కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తామనేప్పుడు మొట్టమొదట రోడ్డు మీదకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేసేది వైజాగ్ లో. అక్కడ వైజాగ్ కమిటీ స్టీల్ ప్లాంట్ సాధన కమిటీ చేసేటటువంటి ఉద్యమంలో పాల్గొనింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు దీనిపై చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఇది ఆంధ్రుల హక్కు, దీని ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నాము అని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదో డిబేట్ లో కూర్చొని మొత్తం ఏదో సాధించేసినట్టు మాట్లాడేటటువంటి వాళ్ళకు ఒకసారి రిపీట్ చేయండి. గతంలో చూడండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా అనేప్పుడు మొట్టమొదట నోరు తెరిచిందే, బయటకు వచ్చి మాట్లాడిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులతో సహా. అసెంబ్లీలో కూడా దీనిపై డిస్కషన్ జరిగింది. ఒకసారి మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, ఎంతో మంది త్యాగఫలము ఇది అనేటటువంటి విషయాన్ని పార్లమెంట్ లో విజయసాయిరెడ్డి మాట్లాడినట్టుగా మన కేటీఆర్ కూడా మాట్లాడారు. పార్లమెంట్ లో ఈ అంశానికి సంబంధించి విజయసాయిరెడ్డి కూడా రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. దానిపై తీవ్రంగా చర్చ కూడా జరిగింది. మా అసెంబ్లీలో కూడా డిస్కషన్ జరిగింది. పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి పార్లమెంట్ లో దీనిపై గట్టిగా అడగమని చెప్పడం కూడా జరిగింది. ఇదేదో ఈ రోజు ఒక్కటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏదో మా ముఖ్యమంత్రి గారు పళ్ళు దొంగుకుంటున్నాడు, వెంకటేశ్వర బొమ్మలు ఇస్తున్నారు మాట్లాడడం కాదు. అసలు ఈ జనసేన గాని బీజేపీ వాళ్ళది బాధ్యత, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విషయము. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు గాని దాంట్లో మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన, మీరు ఏదో మమ్మల్ని మా చేతిలో ఉన్నట్టు మమ్మల్ని గురించి మాట్లాడడం కాదు. మీకు అసలు సిగ్గులేదా జనసేనకు? ఆ పార్టీలో సంకనాగత బీజేపీకి సంకనాగత మీరు ఏ ఉద్యమం చేసి ఏదో మేము ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని మాట్లాడాలి కాదు. ఏ రోజు మీద నువ్వు పవన్ కళ్యాణ్ పోయింది ఎందుకు? చంద్రబాబు నాయుడికి బ్రోకరేజ్ చేసేదానికి పోయాడు. బీజేపీని చంద్రబాబు నాయుడు కలిపేదానికి బ్రోకరేజ్ చేసేదానికి బీజేపీ దగ్గర పోయినాడు తప్ప, ఈ రోజు కేంద్రంతో ఏదో మాట్లాడేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించడం కాదు పోయింది. బీజేపీతో మాట్లాడి చంద్రబాబు నాయుడిని బీజేపీని ఏ విధంగా కలపాలి అనేటటువంటి బ్రోకరేజ్ చేసేదానికి పోయినాడు తప్ప పవన్ కళ్యాణ్ ఇంక వేరే దానికి పోయింది వాళ్ళ చరిత్ర లేదు. మేడం కంట్రోల్ భాష కంట్రోల్ గా మాట్లాడమనండి. బ్రోకరేజ్ అంటే నువ్వు మంచం కింద నువ్వు పెద్ద బ్రోకర్ వా? నువ్వు బ్రోకర్ వా? నువ్వు బ్రోకర్ వా? తప్పుడు మాట మాట్లాడితే తప్పుడు మాట నీ స్థాయి నువ్వు నీ బతుకు. బ్రోకరేజ్ మంచం కింద ఉన్నావా? మంచం కింద ఉన్నావా? గీకుంటా ఉన్నావా? బుద్ధున్నా నీకు? నువ్వు ఒక మనిషి, నువ్వు పెద్ద మనిషి లాగా నిన్ను డిబేట్. యనదే గారు ప్లీజ్ ప్లీజ్, భాష అనేది ముఖ్యం, ప్రతిసారి చెప్తుంటాం మరి డిబేట్ లో భాష ముఖ్యం, వ్యక్తిగత దూషణలు వద్దు. టాపిక్ మాట్లాడదాం, టాపిక్ మాట్లాడదాం ప్లీజ్ ప్లీజ్. నువ్వేం బాత్రూమ్ దాంట్లో నేను బీజేపీ దగ్గర బాత్రూమ్ దాంట్లో మీరు మా ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని యానదయ్య గారు యానదయ్య గారు మేము అంతకంటే పది అంతలు మాట్లాడగలము. మీరు వాళ్ళు మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలండి. ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారో చూసారా? నేను అందుకే అప్పుడు జోక్యం చేసుకోలేదు. దేనికి ఎవరు సంకనాగరం మీరు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి నువ్వు కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని నాగేంద్ర గారు యానదయ్య గారు వ్యక్తిగతంగా దూషించలేదు ప్లీజ్, సమయం లేదు. ఎంతో మంది చూస్తా ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి. ప్లీజ్ టాపిక్ వద్దా నాగేంద్ర గారు ప్లీజ్, నాగేంద్ర గారు ప్లీజ్, యానదయ్య గారు ప్లీజ్, టాపిక్ మాట్లాడదాం, టాపిక్ మాట్లాడదాం.
టాపిక్ మాట్లాడదాం ప్లీజ్. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, యానాదే గారు ప్లీజ్. యానాదే గారు, నాగేంద్ర గారు ప్లీజ్, నాగేంద్ర గారు ప్లీజ్, నాగేంద్ర గారు ప్లీజ్, మీ మంత్రులు ఆచా గారు, నాగేంద్ర గారు ప్లీజ్ కంట్రోల్ చేయండి. నేను భాష మాట్లాడలే, నువ్వు మాత్రం ఒక్క మాట మాట్లాడు. వద్దు, మనం టాపిక్ పరంగా వెళ్దాం, వ్యక్తిగతంగా దూషణలు వద్దు. మరొకసారి చెప్తా ఉన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చూస్తా ఉన్నారు, ఉద్యోగులు చూస్తున్నారు, ఏపీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏ పార్టీ యొక్క స్టాండ్ ఏంటనే దాని గురించి మాట్లాడదాం ప్లీజ్, ప్లీజ్. ఆర్ఐఎన్ఎల్ అంటే ఏంది? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎంత విస్తీర్ణం? అక్కడ రోజు కార్మికులు ఎవరు ధర్నా చేశాడు? రోడ్లకు వచ్చి అంతా అరిశాడంట. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, నాగేంద్ర గారు ప్లీజ్. ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. వారు ఏం మాట్లాడినా నేను విన్నాను. మా ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడినా నేను విన్నాను. మరి ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు వినాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము సమాధానం చెప్పాల్సినటువంటి ఆ బాధ్యత ఉంది. మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడినప్పుడు మేము నోరు పూసుకుని ఉండాలా? చెప్పండి. యానాదే గారు, మరలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదు, వెనక్కి తీసుకోవట్లేదని చెప్పింది కేంద్ర ఉక్కు శాఖ. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఒకటే ఆశ గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి బిజెపి నాయకులు గాని, జనసేన నాయకులు గాని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. కేవలం వాళ్ళ కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడనే 24 గంటలు గడపక ముందే మళ్ళా ఎన్నిక తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఈ రోజు జనసేన చంద్రబాబు నాయుడు కలిపేదానికి పోయింది తప్ప అక్కడేం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఈ రోజు జనసేనకు ఒక స్టాండ్, ఎందుకంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సొడ్డు పెట్టి బీజేపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం సంఘం ఎక్కేదానికోసము ఇదో ఒక దాన్ని అడ్డు పెట్టున్నారు తప్ప వేరే విషయం కాదు. కేవలం ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చి బీజేపీని తెలుగుదేశంలో కలపలేకపోతే, వాళ్ళిద్దరి కలపలేని పరిస్థితుల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు సంఘం ఎక్కేదానికోసము ఇదో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్. కేంద్రం దగ్గరికి వెళ్ళి నిజంగా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏం మాట్లాడనేది బయటకు తెలియదు. మీరు చెప్పిన విషయాల వరకే మాకు అర్థమవుతుంది ఏం మాట్లాడారు. లేదంటే అక్కడికి వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డి విషయానికి సంబంధించి వెళ్లారా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి దగ్గర వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏ విషయాలు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా ప్రస్తావన కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాము. అటు బీఆర్ఎస్, యానదే గారు, అటు బీఆర్ఎస్ కూడా, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మారుతున్నారు. ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, వాళ్ళు స్ట్రైట్ గా కొట్లాడలేకపోతున్నారు. కాబట్టి మేము తీసుకున్న స్టాండ్ తీసుకున్న తర్వాత కేంద్రం దిగొచ్చిందనే కామెంట్ కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకటి, బీఆర్ఎస్ మాట్లాడదాము, వాళ్ళు ఏదో ఒక లెటర్ రాసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాట్లాడడం ఆశాస్వదము. అందరూ నవ్వుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో దానికి చరిత్ర లేదు. ఆయన ఏదో లేటర్ రాసినంత మాత్రాన బీజేపీ భయపెట్టిపోయి కేంద్ర మంత్రి వచ్చేసి ఇక్కడ ప్రకటించినాడని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడము. ఆంధ్ర పైన అంత ప్రేమ ఉంటే రాయలసీమ జలాల పైన వాళ్ళు ఎందుకు ఇంత దుర్మార్గంగా రాయలసీమ ఈ రోజు వాటర్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? ఆంధ్ర ప్రజలపైన వాళ్ళకి ప్రేమ ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం కావడానికి కారణం తెలంగాణ, టీఆర్ఎస్ విడిపోయి ఇన్ని చరిత్రలైనవి. వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఏదో సాధించేసిన ఒక లేఖ రాసేసి, లేఖ రాసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వాళ్ళు చెప్పుకోవడం అనేది, ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ పనిచేయడం లేదు వాళ్ళే వచ్చి ఉద్ధరిస్తారని చెప్పుకోవడం అనేది వాళ్ళ నైతిక విలువలకు సంబంధించినటువంటి. బీజేపీ ఒక మాట చెప్పింది, కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కామెంట్ చేశారు, మరలా ఎన్న విక్కుశాఖ కాదని చెప్పింది. ఈ మధ్యలో వచ్చిన వారిలో అన్ని పార్టీలు మధ్య విమర్శలు, మాటల యుద్ధం అనేది కొనసాగింది. అక్కడ బీజేపీ మాత్రం చాలా సైలెంట్ గా కూర్చుని ఉన్నారు. మనకి ఆంజనేయ రెడ్డి గారు పెట్టిన నిప్పు పెట్టారు, అటు పార్టీల మధ్య కొట్లాడ స్టార్ట్ అవుతా ఉంది. ఏమీ కాదు, ప్రైవేటీకరణ చేస్తే తప్పేంటి అనే విధానం ఆయన తరమి తీసుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని మొత్తం పక్కన పెట్టి ఈ పార్టీ ఏం చేసింది, ఆ పార్టీ ఏం చేసింది అనేది తప్ప నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది కూడా ఒక అంశమే కదా. ఇప్పుడు ఒకటే ఆశ గారు, బీజేపీ మాత్రమే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు గోల్ వాళ్ళ చేతిలో ఉంది. కేంద్రం అధికారంలో ఉండేది వాళ్ళు, ప్రైవేటీ పరం చేస్తామనేది వాళ్ళు, లేదు నిలబెడతామని చెప్పింది కూడా వాళ్ళ కేంద్ర మంత్రే. ఈ రోజు బీజేపీ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు గాని స్టాండ్ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఉక్కు పరిశ్రమ అనేది ఆంధ్రుల హక్కు, దాని జోలికి వస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కాలిపోయే పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు
కేంద్రంలో పెద్దలకు చెప్పి దీన్ని ఇప్పుడైనా ఆపకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి జెండా పట్టుకునేటటువంటి వ్యక్తి కూడా ఉండరు. అది వాళ్ళ బాధ్యతే, వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇంత మంది ప్రజలకు సంబంధించినటువంటి హక్కు సంబంధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్, అది ఒక ఒక ప్లాంట్ కాదు, ఎంతో మంది శవాల మీద వచ్చినటువంటిది, ఎంతో మంది ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఉద్యమం. మరి బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇంత మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పాదయాత్ర కూడా చేయబోతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ రోజు నిన్న తీసుకున్నటువంటి కేంద్ర ఉక్కు సాగ ఏదైతే వెల్లడించిందో ఆ నిర్ణయం చెప్పిన వెంటనే ఈ రోజు వాళ్ళు పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు న్యూస్ ఇండియాలో మరొక షార్ట్.